ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల్లోని ఉద్యోగుల జీతాలకే నిధులు లేకపోతే వీటిని 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తే జీతాల సమస్య ఇంకా జటిలమవుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ముందుగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంజీవయ్య గారికే దక్కింది. మూడో మంచి పని సంజీవయ్య గారు చేసింది. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు కాపులకు బలిజలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని. 60 సంవత్సరాల క్రితమే సంజీవయ్య గారు కాపులకు బలిజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లు మొదలుపెట్టినటువంటి ఏకైక నాయకుడు ఘనమైన నాయకుడు సంజీవయ్య గారు. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మరి ఈ ప్రమాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక దళిత ముఖ్యమంత్రి శత జయంతి ఉత్సవాల సందర్భంలో కనీసం జానడంత అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఉదాహరణ, తార్కాణం. దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అసహనం అనేది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అటువంటి సంజీవయ్య గారికి ఇవ్వకపోవడం అనేది నేను ఏలెత్తి తప్పు చూపిస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి, ప్రభుత్వానికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనికి మరి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నారు సంజీవయ్య గారికి, నిజాయితీపరుడైన వ్యక్తికి. మరి రెండో విషయం కేంద్రం రాజకీయాలు. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని, రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్తో పాటు ఏసీబీ వ్యవస్థను కూడా తీసుకుని వచ్చిన ఘనత సంజీవయ్యకే దక్కిందని తెలిపారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దామోదర సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆయన పేరిట ఒక ప్రకటన కూడా ఇవ్వకపోవటం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధాని ప్రభుత్వం అని అనుకుంటున్నారు దేశ ప్రజలు. మరి అధాని ఆయన ఎవరో కూడా నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే 10వ సంపన్నుడుగా, ఆసియా ఖండంలోనే ఒక గొప్ప సంపన్నుడు, కుబేరుడుగా తయారయ్యాడు. ఎలా తయారయ్యాడు? ఇది భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాలు. మరి లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అదానికి నేను ఒక తార్కాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే ప్రముఖమైనటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు 2.5 లక్షల కోట్ల రూపాయలను అదానికి ఇవ్వడం జరిగింది. 2.5 లక్షల కోట్ల రూపాయలను అప్పివ్వడం జరిగింది. ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు దానికి జామీన్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఏమీ లేకుండా అదానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం చాలా పొరపాటు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను తప్పెత్తి చూపిస్తున్నాను. మీరు చేసిన పొరపాట్లు దీనికి నేను నిర్మలా సీతారామన్ని పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇవ్వని నేను డిమాండ్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే సీతారామన్, ఓ ఆర్థిక మంత్రి, ఎలా అదానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చారు? ఏమి పూచీతో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఏ ఏ బ్యాంకుల్లో ఇచ్చారు?
ఏ ప్రాంతాల్లో వచ్చారో చెప్పమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిని ప్రధానమంత్రిని సూటిగా అడుగుతున్నాను. రెండో విషయం కే చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ రావు అధికారంలో కేంద్ర ప్రభుత్వాన్ని అదాని ప్రభుత్వంగా దేశ ప్రజలు అనుకుంటున్నారని దేశంలోని సంపన్నుల్లో ఒకరైన అదానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు రుణం ఎలా ఇచ్చారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలపాలని ప్రశ్నించారు. నిజాయితీ పరుడిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్న పిఎంజేఎఫ్ ట్రస్ట్ ద్వారా 10,400 కోట్లు ఎలా వసూలు చేశారని ఈ 10,400 కోట్లలో ఎంత ఖర్చు చేశారో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మోహన్ అన్నారు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి ఏ బ్యాంకులో ఉన్నాయి మరి దీని ఎందుకు కలెక్ట్ చేశావు ట్రస్ట్ పేరు మీద నువ్వు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ప్రధానమంత్రి చెప్పగలవా నీకు దమ్ముందా నేను అడుగుతున్నా మరి ఈ రోజు రైతుల పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి నిరుపేదల పరిస్థితి అద్వానంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి కూడా అద్వానంగా ఉంది మరి భారతీయ జనతా పార్టీ ఆధీనంలో మధ్యప్రదేశ్ లో 15 ప్యూన్ పోస్టులకు గ్వాలియర్ కోర్టులో వేయడం జరిగింది 15 పోస్టులు ప్యూన్ పోస్టులకు అటెండర్ పోస్టులకు డ్రైవర్ల పోస్టులకు దేశంలో ఉన్నటువంటి 11,000 మంది అప్లికేషన్లు పెట్టారు 11,000 మంది పెట్టారు 15 ప్యూన్ పోస్టులకు ఎవరు పెట్టారు ఈ దేశ మరి అడ్వకేట్లు పెట్టారు కోర్టులో వాదించాల్సిన అడ్వకేట్లు ప్యూన్ ఉద్యోగానికి పోయేదానికి తయారయ్యారు మరి ఇంజనీర్లు అర్జీలు పెట్టారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు పెట్టారు అంటే ఈ విధంగా ఉంది భారతదేశంలో నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు చెప్పారు ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంతమందికి ఇచ్చారు ఇదా ప్యూన్ పోస్టులకు ఉద్యోగాలా దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు రావాలనా నేను అడుగుతున్నాను ఈ విధంగా చెప్పుకొని పోవాలంటే మరి ఒక్క సాయంకాలం వరకు చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఒక్క వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాదు ఉత్తరప్రదేశ్లో ఓడిపోతుంది అఖిలేష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది గోవాలో కాంగ్రెస్ రాబోతుంది ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్ రాబోతా ఉంది వ్యతిరేక పవనాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు మొదలైనాయని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముక్కు సూటిగా అడుగుతున్నా ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఏమైందని ఆయన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరలో పంజాబ్ గోవాలలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోస్యం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మరి దీన్ని ఎందుకు కలెక్ట్ చేశావు ట్రస్ట్ పేరు మీద నువ్వు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ప్రధానమంత్రి చెప్పగలవా నీకు దమ్ముందా నేను అడుగుతున్నా మరి ఈరోజు రైతుల పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి నిరుపేదల పరిస్థితి అద్వానంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి కూడా అద్వానంగా ఉంది మరి భారతీయ జనతా పార్టీ ఆధీనంలో మధ్యప్రదేశ్లో 15 ప్యూన్ పోస్టులకు గ్వాలియర్ కోర్టులో వేయడం జరిగింది 15 పోస్టులు ప్యూన్ పోస్టులకు అటెండర్ పోస్టులకు డ్రైవర్ల పోస్టులకు దేశంలో ఉన్నటువంటి 11,000 మంది అప్లికేషన్లు పెట్టారు 11,000 మంది పెట్టారు 15 ప్యూన్ పోస్టులకి ఎవరు పెట్టారు ఈ దేశ మరి అడ్వకేట్లు పెట్టారు కోర్టులో వాదించాల్సిన అడ్వకేట్లు ప్యూన్ ఉద్యోగానికి పోయేదానికి తయారయ్యారు మరి ఇంజనీర్లు అర్జీలు పెట్టారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు పెట్టారు అంటే ఈ విధంగా ఉంది భారతదేశంలో నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు చెప్పారు ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంతమందికి ఇచ్చారు ఇదా ప్యూన్ పోస్టులకు ఉద్యోగాలా దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు రావాలనా నేను అడుగుతున్నా ఈ విధంగా చెప్పుకొని పోవాలంటే
మరి ఒక్క సాయంకాలం వరకు చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఒక్క వైఫల్యం కేంద్ర ప్రభుత్వం ఏటి పరిస్థితుల్లో రాదు ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతుంది అఖిలేష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది గోవాలో కాంగ్రెస్ రాబోతుంది ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ రాబోతా ఉంది వితిరేక పవనాలు భారతీయ జనతా పార్టీకి వితిరేక పవనాలు మొదలైనాయని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముక్కుసూటి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్